అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి రెడ్డి. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో లంగ్ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం అంటే వరల్డ్ లంగ్ డే సందర్భంగా మనం ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం గురించి, దానికి వచ్చే సమస్యల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. వరల్డ్ లంగ్ డే అనేది మనం సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది 2016లో ఫస్ట్ మనకి ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీలో ఈ యొక్క ఐడియా అనేది స్టార్ట్ అయింది. ఈ ఐడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంగ్ హెల్త్ గురించి ప్రజలందరికీ అవగాహన క్రియేట్ చేయాలి. వరల్డ్లో లంగ్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ రోజు అనేది మనం స్పెషల్గా జరుపుకుంటున్నాము. ఈ రోజున మనము దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్గనైజేషన్స్ తరఫున ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తాము. దీనికి ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ లంగ్ డేన మనము ఒక థీమ్ తీసుకొని నెక్స్ట్ ఆ 1 ఇయర్ మనం చేయాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని పరంగా ఉంటుంది. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి యాక్సెస్ టు ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్, లీవ్ నో వన్ బిహైండ్. అంటే ఈ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం గురించి సంబంధించిన సమస్యల గురించి యాక్సెస్ అంటే నివారణ చర్యలు మరియు వైద్యం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేయడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరిని వదలకుండా అందరికీ మనం అవగాహన క్రియేట్ చేయడమే. మనకి మోస్ట్ కామన్గా వచ్చే లంగ్ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎక్కువగా వచ్చేది COPD, ఆస్తమా, ఇన్ఫెక్షన్స్లో ట్యూబర్క్లోసిస్, న్యూమోనియా అండ్ లంగ్ క్యాన్సర్స్. ఈ మన డే టు డే మనం చూసే ఓపీడీల్లో మనకి ఈ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. మనం ఎక్కువగా చూసుకునే వాటిల్లో COPD గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం ఫస్ట్ స్మోకింగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. COPD అనేది మన ప్రపంచంలో ఒక థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, అంటే మూడో కారణం అన్నమాట. సో దీనికి మనము మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ దీనికి వచ్చేసి స్మోకింగ్. స్మోకింగ్ గురించి ముఖ్యంగా మనం డిస్కస్ చేయాలనుకుంటే మోస్ట్ కామన్ డిసీజ్ వచ్చేసి COPD అండి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. ఇది మన డే టు డే ఓపీడీ ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూసే పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మనం డయాగ్నోస్టిక్స్ చేయాలి అంటే PFT చేయించాలి. వీళ్ళకి ఎక్కువగా వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే దగ్గు, ఆయాసము, అప్పుడప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీవర్ రావడం అట్లా ఉంటుంది. సో ఈ ఆయాసము, దగ్గు అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అదే ఆస్తమాలో చూసుకున్నామంటే ఆయాసము, దగ్గు అనేది వాళ్ళ యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది, అంటే కంటిన్యూస్గా ఉండదు. కానీ COPDలో ఈ ఆయాసం అనేది, దగ్గు అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆక్సిజన్ సప్లిమెంటేషన్స్ అనేవి కొన్నిసార్లు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఆక్సిజన్ అనేది అవసరమయ్యే కండిషన్ కూడా వస్తారు కొన్నిసార్లు. వీళ్ళకి మెయిన్గా మనము COPD యొక్క దశని మనం కనుక్కొని ఏ దశలో ఉంది అంటే ఎర్లీగా కానీ ట్రీట్మెంట్ చేశామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో వాళ్ళకి జబ్బు యొక్క తీవ్రత అనేది మనం తగ్గించవచ్చు. కానీ ఆస్తమాలో మనకి ఏ కారణం వల్ల ఆస్తమా వచ్చింది, ఏది వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేస్తే దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్, అంటే జబ్బు అనేది త్వరగా నయమయ్యే అవకాశం అనిపిస్తుంది. ఈ రోజుల్లో పర్యావరణ కలుషితం అనేది చాలా ఎక్కువైపోయింది. ఏదో ట్రాఫిక్ వల్ల కానీ, ఫ్యాక్టరీస్ వల్ల కానీ, అలాగే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా ఎక్కువైతా ఉంది. ఈ పర్యావరణ కలుషితం వల్ల, అంటే పొల్యూషన్ అంటారు, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే సమస్యలు అనేవి స్మోకింగ్కి ఇంచుమించుగా సమానంగానే ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ వల్ల కూడా మనకి ఊపిరితిత్తులు అనేవి COPD లంగ్స్గా మారే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ వల్ల మనకి ఎటువంటి సమస్యలు అయితే వస్తాయో ఊపిరితిత్తులకి, పొల్యూషన్ వల్ల కూడా ఇంచుమించుగా అలాంటి సమస్యలే వస్తాయి. ఎందుకంటే ఈ డస్ట్ అనేది మన ఊపిరితిత్తుల్ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళలో ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడం కానీ, లేదు అంటే మన COPD లంగ్స్లో ఆయాసం అనేది ఎక్కువ అవ్వడం కానీ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. TB అనేది మన, అంటే ఇండియాలో చాలా కామన్ డిసీజ్ అండి. సో ఈ టీబీ అనేది ఒకప్పుడు ఒక మిత్ ఉండేది, ఏంటంటే ఏదో లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి వస్తుంది అనేసి. కానీ ఇట్ డజంట్. ఇది లో సోషియో ఎకనామిక్ మీద కాదు, ఎక్కువగా మనకి మన యొక్క రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్పర్ క్లాస్లో ఉండనివ్వండి, మిడిల్ క్లాస్లో ఉండండి, అలాగే లోవర్ క్లాస్లోనే ఉండనివ్వండి.
మెయిన్గా దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇమ్యూనిటీ. మనకి ఎప్పుడైనా మన ఆ బ్యాక్టీరియా వల్ల ఎక్స్పోజ్ అయ్యాము, ఆ ఇమ్యూనిటీ వల్ల లెవెల్స్ కానీ తక్కువ ఉన్నప్పుడు లైఫ్లో ఎప్పుడొకప్పుడు మనకి టీబీ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దానికి మెయిన్గా మనం లైఫ్ స్టైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా ఎర్లీ డయాగ్నోస్ చేయడము, త్వరగా కనుక్కోవడము, ఆ జబ్బుకి త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధులు అంటే మెయిన్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది రెండు రకాలు ఇంపార్టెంట్ అన్నమాట. ప్రివెన్షన్ అంటే ఒకటి రాకుండా ఏం చేయగలము, ఒకటి వచ్చాక ఏం చేయాలి. రాకుండా ఏం చేయాలి అనే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ముఖ్యంగా వచ్చేది స్మోకింగ్ అండి. స్మోకింగ్ని మనం ఎంత దూరంగా పెడితే అంత మనకి లంగ్ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఎంత దూరం అంటే ఏదర్ యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్, అంటే మనం తాగడము లేదంటే మన పక్కన ఎవరైనా తాగడము, ఈ రెండు మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకటి పొల్యూషన్. పొల్యూషన్కి మనము ఎక్కువ అంటే ఎక్కువ ఎక్స్పోజర్ టు ద అంటే పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవడం, మాస్క్ వేసుకోవడం. ఇంటి నుంచి మన గడప బయటకు దాటుతున్నామంటే మాస్క్ వేసుకోవడం అనేది ఎంతైనా ఆరోగ్యకరం. కరోనా వరకు వాడారు కానీ తర్వాత మనం అది స్లోగా క్రమేణ తగ్గుతూ వస్తుంది. కానీ అది మన నార్మల్ లంగ్ హెల్త్కి, కేవలం కరోనా గురించే కాకుండా మన లంగ్ హెల్త్కి కూడా మాస్క్ ధరించడము, బయట ట్రావెల్ చేసేటప్పుడు టూ వీలర్స్లో కానీ ఎట్లయినా మనం మాస్క్ ధరించి వెళ్ళడం అనేది చాలా సేఫ్. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ సంబంధించిన ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించుకోవడం, కనీసం రోజుకి 15 నిమిషాలు అనేది మనం వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనితోపాటు ప్రాణాయామం. ఊపిరితిత్తులకి ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యోగా కోసమే కాదు, మన ఊపిరితిత్తుల లంగ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిలకి యొక్క లంగ్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటు మన యొక్క డే టు డే లైఫ్లో స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి స్లీప్ అనేది, కనీసం మినిమం 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఊపిరితిత్తులకు కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం మన ఓన్లీ బ్రెయిన్కే కాదు, ఊపిరితిత్తులకు కూడా చాలా ఇంపార్టెంట్ హెల్దీ స్లీప్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్న ఏ పేషెంట్కైనా సరే వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకి మనకు తెలిసినంత వరకు వ్యాక్సిన్స్ అనేవి చిన్న వయసులో ఇస్తారు అనే ఒక ఇది మాత్రమే ఉంటుంది. కాకపోతే ఊపిరితిత్తుల కోసము అనే కాదు, జనరల్గా కూడా మనకి ఒక 50 ఏళ్ళ వయసు దాటిన తర్వాత బీపీ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ షాట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవ్రీ సీజన్ అంటే ఇన్ఫ్లుయెన్జా సీజన్ వచ్చే ముందరగా అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఆగస్ట్ నెలాఖరు నుంచి సంవత్సరానికి ఒక ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా సేఫ్. దీనివల్ల మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ యొక్క తీవ్రత తగ్గుతుంది, రాదు అని కాదు కానీ తీవ్రత తగ్గుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులు అనేది మనకి ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవాలంటే ఇప్పుడు చాలా రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చున్నాయి. మెయిన్గా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఒక 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి యాన్యువల్లీ కానీ ఒక హెల్త్ చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్స్రేలో కానీ ఏమన్నా అబ్నార్మల్గా అనిపించిందంటే తర్వాత దానికి సంబంధించిన టెస్ట్లు అంటే సిటీ స్కాన్ కానీ పిఎఫ్టీ టెస్ట్ కానీ, దాంతోపాటు మనకి నెక్స్ట్ అంటే మన ఎటువంటి జబ్బు ఉంది దానికి ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఏదర్ మనకి టీబీ ఉందా లేదంటే సిఓపిడి లక్షణాలు కనిపిస్తున్నాయా లేదంటే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా అనేది ఇంపార్టెంట్. వీటికి మనం మొదటి దశలో కనుక్కోవడం కోసం ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి. మెయిన్గా బ్రాంకోస్కోపీ అంటారు. బ్రాంకోస్కోపీ అనేది మన ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఎక్కడైతే మనకి ఆ సంబంధించినది ఉందో మన అక్కడి నుంచి మనం బయాప్సీ కానీ నీరు కానీ తీసి టెస్ట్కి పంపిస్తే అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనము డయాగ్నోస్ చేయగలం. క్యాన్సర్ కూడా మనం ఎర్లీ స్టేజ్లో కానీ డయాగ్నోసిస్ చేసామంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఊపిరితిత్తుల పొరలో నీరు చేరడం అనేది ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. ఆ ఊపిరితిత్తుల పొరలో నీరు చేరడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అది టీబీ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేదంటే క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. అది ఏమిటి అని తెలుసుకోవాలంటే మనం థొరకోస్కోపీ అని చేస్తారు. ఈ థొరకోస్కోపీ అనేది ఒక చిన్న టెస్టే, అంటే ఒక బయాప్సీ ప్లూరా నుంచి మనం బయాప్సీ తీసి దాన్ని టెస్ట్కి పంపించడం వల్ల మనకి అది ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, అది ఏ స్టేజ్లో ఉందన్నది కూడా మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కోగలం. దీనివల్ల దానికి సంబంధించిన వైద్యం కానీ మొదటి దశలో కానీ స్టార్ట్ చేశామంటే మనకి ఎక్కువగా రెస్పాన్స్ అంటే ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మనము రెగ్యులర్ స్క్రీనింగ్ అంటే మనం డాక్టర్ని కలిసి ఒక హెల్త్ చెకప్ అనేది మనం రికమెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మనం ట్రీట్మెంట్ డే టు డేలో మనం ఎక్కువగా చూసే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో సిఓపిడి ఆస్తమాకి మనం ఎక్కువగా ఇన్హేలర్స్ రాయడం అనేది చూస్తుంటాం. కానీ ఒక మిత్ ఉంటుంది, అంటే అందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే చాలా వరకు ఇన్హేలర్స్ వాడడం వల్ల మనకి ఏమన్నా జరిగిపోతుందేమో, ఊపిరితిత్తుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేదంటే ఊపిరితిత్తుల్లో అలవాటు అయిపోతుందేమో, నాకు అదొక వ్యసనం అయిపోతుందేమో అని అంటారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇన్హేలర్స్లో ఇచ్చే డోస్ అనేది చాలా తక్కువ డోసు, అది ఊపిరితిత్తులకు అనేది ఒక ట్యాబ్లెట్ లాంటిది. ఎలా అయితే మనము బీపీకి షుగర్కి రోజు ట్యాబ్లెట్లు వేసుకుంటామో, ఆస్తమా కానీ సిఓపిడి కానీ ఇన్హేలర్ స్టేజ్లోకి ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి మనము మన అంటే మన పెద్దవాళ్ళందరూ ఇది అలవాటు అయిపోతుంది, మందులు వాడద్దు, మాత్రలే తీసుకోండి, ఇన్హేలర్స్ వాడద్దు అని చెప్తుంటారు. కానీ అన్నిటికంటే సేఫెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్హేలరెస్సేనండి. ఖచ్చితంగా దాన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్లో తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్లీ రావు. ఒకవేళ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకుంటే దయచేసి డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఇన్హేలర్స్ అనేవి ఆపేసేయండి. ఇంకొకటి పల్మనరీ రీహాబిలిటేషన్ అంటారు. పల్మనరీ రీహాబిలిటేషన్ ఎవరికి చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సిఓపిడి స్టేజ్లో పేషెంట్ అనేవాళ్ళు ఆక్సిజన్ సప్లిమెంటేషన్కి వెళ్ళిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు మనం పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది చేస్తాం. ఈ పల్మనరీ రీహాబిలిటేషన్లో మనకి పేషెంట్కి అన్ని రకాల సపోర్ట్, అంటే మోరల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ అండ్ మనం మెడికల్ సపోర్ట్ మూడు ఇస్తాము. సో దీంట్లో పేషెంట్కి ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ కానీ, ఆక్సిజన్ సప్లిమెంటేషన్స్ కానీ, నర్సింగ్ కేర్ కానీ, అలాగే ఊపిరితిత్తుల యొక్క ఎక్సర్సైజెస్ కానీ మనం రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల పేషెంట్కి ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో మందులతో పాటు మోరల్ సపోర్ట్తో పాటు, అలాగే మనము ఎక్సర్సైజెస్, డైట్తో పాటు అన్ని రకాల వ్యాక్సినేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. దీనివల్ల స్లోగా లంగ్ రికవర్ అయ్యే స్టేజ్కి రావడానికి ట్రై చేస్తాము. తర్వాత చిన్నపిల్లల్లో చాలా వరకు మనం ఎక్కువగా చూసేది న్యూమోనియానండి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పిల్లల్లో ఎక్కువ కామన్గా వచ్చేది న్యూమోనియా కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనము ఫీవర్తో డయాగ్నోస్ చేస్తాం. ఫస్ట్ బేబీకి ఫీవర్ రావడము, హై గ్రేడ్స్ అంటే ఎక్కువ జ్వరం రావడము, డొక్కలు ఎగరేసినట్టుగా ఉండడము, బరువు ఎదుగుదల సరిగా రాకపోవడము అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకొకటి ఎక్కువగా మనము నడిచే వయసు పిల్లల్లో చూసేది ఫారెన్ బాడీస్ అంటారు. ఫారెన్ బాడీస్ అంటే ఏదైనా మింగేసినప్పుడు పొరపాటున పేగులోకి వెళ్లాల్సింది, ఊపిరితిత్తులోకి అని వెళ్ళిందంటే అప్పుడు బేబీకి బ్రీతింగ్ అనేది సౌండ్ మారిపోతుంది, దాంతోపాటు ఆయాసం అనేది ఎక్కువగా రావడము జరుగుతుంటుంది. ఇలాంటి స్టేజెస్లో మనము వెంటనే పల్మనాలజిస్ట్ని కానీ కలిసామంటే మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఏదైతే సమస్య ఉందో దానిని ఏమైనా మింగేసినా ఏమైనా ఉన్నా వాటిని బ్రాంకోస్కోపిక్ హెల్ప్ తోటి మనం తీసేసే అవకాశం ఉంటుంది. ఒక హెల్దీ లంగ్కి మనకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి ఫస్ట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మెయిన్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్మోకింగ్ అవాయిడ్ చేయడము, ప్రోటీన్ సప్లిమెంటేషన్ బాగా తీసుకోవడము, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి అవాయిడ్ చేయడము, దాంతోపాటు ప్రాణాయామం అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి రెగ్యులర్గా చేయడం అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో నెమ్ము అనే ఒక కామన్ వర్డ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెమ్ము అనేదానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఆస్తమా దగ్గర నుంచి టీబీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అందరూ చాలా వరకు ఎక్కువగా మనం చూసే వర్డ్ నెమ్ము అంటారు. అది ఏ రకమైన కారణం అనేది నిర్ధారించుకోవాలి ఫస్ట్. సో ఒకవేళ ఈ టీబీ లక్షణాల వల్ల కానీ మనకు నెమ్ము చేరినట్టు అనిపించిందంటే దానికి గల్ల పరీక్ష చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదంటే ప్రైవేట్ క్లినిక్లో కానీ మనకి జ్వరము 14 రోజుల కంటే ఎక్కువ జ్వరం రావడం కానీ, ఆకలి చచ్చిపోవడం కానీ, బరువు తగ్గడం కానీ లాంటి లక్షణాలు ఉంటే మొదటగా మనం చేయాల్సింది గల్ల పరీక్ష చేయించుకోవడం. ఒకవేళ గల్ల కానీ రాకపోతే మనము బ్రాంకోస్కోపీ అనే ఒక టెస్ట్ ద్వారా ఊపిరితిత్తుల్లో ఉండే గల్లను తీసి మనం పరీక్షకు పంపిస్తాం. దాన్ని బ్రాంకో ఆల్వియోలర్ లావేజ్ అంటారు. ఈ లావేజ్ పంపించడం వల్ల మనకి టీబీ అనేది నిర్ధారించడం అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. సో ఈ టీబీలో మనకి ఎటువంటి రకమైన టీబీ ఉంది, అంటే అది సెన్సిటివ్ టీబీయా, రెసిస్టెంట్ అంటే ముదురు లక్షణాలు ఉన్న టీబీయా చూసుకొని దాన్ని బట్టి మనం మందులు వాడాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి రక్తం పడడం కానీ, నోట్లో నుంచి రక్తం పడడం కానీ చూసాము అంటే దానికి ఏంటి కారణము, ఎక్కడి నుంచి వెజల్ లీక్ అవుతుందనే చూసి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి రకరకాలుగా అవైలబిలిటీ ఉన్నాయండి. అన్ని రకాల సమస్యలకి పరిష్కారం మన అపోలో హాస్పిటల్స్లో దొరుకుతుంది. మన ఇక్కడ బ్రాంకోస్కోపీ అనేది ఒక ప్రొసీజర్ ద్వారా చిన్నపిల్లలకు కూడా మనకి పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో పిల్లలకి మనం అంటే ఏమైనా మింగేసినా
లేదంటే నొమ్ము జారిపోయినా మనము బ్రాంకోస్కోపిక్ పరీక్ష వల్ల వాళ్ళకి క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొరలో నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో పొరలో నీరు చేరడం అనేది ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాము. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. క్యాన్సర్ అయి ఉండొచ్చు, టీబీ అయి ఉండొచ్చు, లేకపోతే నెమ్మ అయి ఉండొచ్చు. అది ఏ రకమైన కారణమో చూసుకొని థొరకోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేసి దాన్ని మనం బయాప్సీ తీసి ప్లూరల్ నుంచి బయాప్సీ తీసి పంపించడం వల్ల మనకి 100% స్పెసిఫిసిటీ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో దయచేసి మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్కి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి దశలో క్యూర్ చేయగలిగే ఉన్నంత ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది ఆఖరి దశలో ఉండకపోవచ్చు. సో మన అందరం కూడా ఒక హెల్దీ లంగ్ కావాలి అంటే మన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లక్షణాలని మనమే చూసుకుంటూ మనం ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి క్వశ్చన్ అండి. లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకి డే టు డేలో మనకి ఆయాసం వచ్చినా దగ్గు వచ్చినా నార్మల్ అనుకోవడం అనేది చాలా కామను. కానీ ఏదైతే మనకి 2 వారాల కంటే మించి ఉంటుందో దానికి ఖచ్చితంగా మనము డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం మనము స్మోకర్స్లో చూస్తాం. అంత మాత్రాన స్మోకింగ్ రాని వాళ్ళలో రాదు అని కాదు, కానీ మనకి రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అన్ని లంగ్ క్యాన్సర్లలో ఒకటే కాదండి. సో మనకి ఆడవాళ్ళలో కొన్ని ఎక్కువగా మనం చూసే కార్సినోమా అడినో కార్సినోమా అంటారు. అలాగే మగవాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉండే వాళ్ళలో మనం ఎక్కువ చూసేది స్మాల్ సెల్ లంగ్ కార్సినోమా అంటారు. ఇది మొదటి దశలో కనుక్కోవడం వల్ల మనకి ప్రోగ్నోసిస్ అనేది దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే మనకి ఊపిరితిత్తుల్లో ఎక్కువగా మనకి ఎడినో కార్సినోమా అనేది ఎక్కువగా మనము ఊపిరితిత్తుల్లో పొరలో నీరు చేరడం లాంటి వాటిలో ఎక్కువ చూస్తుంటాం. అలాగే మనము స్మాల్ సెల్ కార్సినోమా అంటే ట్రేకియా చుట్టూ ఒక గడ్డలాగా తయారవడం కానీ లాంటివి ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే మనకి ఈ పేషెంట్లలో మనం ఎక్కువగా చూసే లక్షణాలు ఏముంటాయి అంటే ఆయాసము, బరువు తగ్గిపోవడము, ఆకలి చచ్చిపోవడము, మన దగ్గు ఎక్కువగా కంటిన్యూస్గా దగ్గు మాత్రమే రావడము. కానీ కొన్నిసార్లు ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా మనకి యాక్సిడెంటల్గా హెల్త్ చెకప్లో కూడా మనము ఊపిరితిత్తుల్లో గడ్డ చూసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ వీటికి ఎప్పుడైతే మనము ఈ చెకప్లో లేకపోతే మనకి ఈ సిమ్టమ్స్ వల్ల కానీ మనకి అది ఒక ఈ లక్షణం ఉంది అని తెలిసిందో దానికి ఎర్లియెస్ట్ ఆఫ్ ద పాసిబుల్గా మనము డయాగ్నోస్ చేసుకోవాలి. అది ఏ దశలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ ఊపిరితిత్తుల్లో గడ్డ అనేది మనం బ్రాంకోస్కోపిక్ పరీక్ష మన రకరకాల పరీక్షల వల్ల మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకటి బ్రాంకోస్కోపీ, 2 థొరకోస్కోపీ ఎక్కువగా చూస్తాం, ఇంకోటి సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు. సో అది ఎక్కడ ఉంది, ఎలాంటి స్టేజ్లో ఉందని దాన్ని బట్టి చూసుకుంటాం. మనం బయాప్సీ తీసి దాన్ని కానీ మనము టెస్ట్కి పంపించాము అంటే అది ఏ స్టేజ్లో ఉంటుందో మనకి 100% సెన్సిటివ్ అనమాట. బ్రాంకోస్కోపీ అనే ఒక టెస్ట్ ద్వారా మనము మినిమం 1 సెంటీమీటర్ ఉన్న ఒకటి కూడా మనము డయాగ్నోస్ చేయగలం. అలాగే ఇంకొకటి, ఎర్లీ స్టేజ్లో కానీ మనము క్యాన్సర్ని కానీ డయాగ్నోస్ చేయగలిగాము అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ అనేది కూడా మనము పెంచే అవకాశం ఉంటుంది. సో అందరం కూడా మన సిమ్టమ్స్ని మనం గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనందరం ఈరోజు ఈ ఊపిరితిత్తుల గురించి తెలుసుకున్న పాయింట్స్ అన్నిటినీ కూడా మనము మన లైఫ్ స్టైల్లో మన డే టు డేలో ప్రాక్టీస్ చేసుకుంటూ హెల్దీ లంగ్స్ని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరల్డ్ హెల్త్ డే రోజు అందరము లెట్ అస్ ఆల్ యునైట్ టు ప్రమోట్ హెల్దీ లంగ్స్ ఫర్ ఎ హెల్దీ లివింగ్. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి.